Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ED విచారణకు జేసీ ప్రభాకర్ రెడ్డి కేసులకు కారణం ఇదే. BS3 వాహనాలను BS4 వాహనాలుగా విక్రయించారనే కేసులో మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి కూడా ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. BS3 వాహనాలను BS4కి మార్చి రిజిస్ట్రేషన్ చేసి విక్రయించారని జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన సంస్థపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ విషయమై జేసీ ప్రభాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ కార్యాలయానికి వచ్చారు. BS3 వాహనాలను BS4 వాహనాలుగా నకిలీ ధృవపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. గడువు తీరి విక్రయం కాకుండా ఉన్న 154 లారీలను నాగాలాండ్లో స్క్రాప్ క్రింద కొనుగోలు చేశారు. 2018లో నాగాలాండ్లో 154 వాహనాలను రిజిస్ట్రేషన్ చేశారు. వీటిలో కొన్నింటిని ఇతరులకు విక్రయించారు, మరికొన్నింటిని జేసీ కంపెనీ నిర్వహిస్తోంది. ఈ వాహనాలు కొనుగోలు చేసిన కొందరు అప్పట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం ముందు ఆందోళన కూడా నిర్వహించారు. నకిలీ పత్రాలతో ఈ వాహనాలను కట్టబెట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై కొందరు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. మరోవైపు ఇదే విషయమై 5 మాసాల క్రితం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈడీ అధికారులు ఈ విషయమై కేసు నమోదు చేశారు. ఈ విషయమై అందిన నోటీసుల మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. 5 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. తనపై ఉద్దేశపూర్వకంగానే కేసు నమోదు చేశారని అప్పట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. ఈ విషయమై తామే న్యాయపరంగా తేల్చుకుంటామని జేసీ కుటుంబ సభ్యులు తెలిపారు. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని జేసీ కుటుంబ సభ్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. తనపై దొంగ కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసు దొంగ కేసు అనే విషయం ఈడీ అధికారులకు ఏం తెలుసునని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. తాను ఎక్కడా కబ్జాలు కానీ ఏమీ చేయలేదని అన్నారు. అలాంటి తాను ఎందుకు భయపడాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఈడీ అధికారులు పిలిస్తే వెళతామని అన్నారు, కానీ తాము వెళ్లాలనుకుంటే ఈడీ కార్యాలయానికి వస్తామన్నారు. ఇది ప్రభుత్వం పెట్టిన కేసు అని జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాకు చెప్పారు. ఈడీ కార్యాలయం వద్ద సాక్షి మీడియాపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీవే కేసు పెట్టావు కదా అని ప్రశ్నించారు. ఈ కేసులో జైలుకు పోతారని ప్రచారం చేస్తున్నారని సాక్షి మీడియా ఛానల్ లోగోను చేయితో వెనక్కి నెట్టారు. మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి వద్ద తన లోగోను సాక్షి ప్రతినిధి పెట్టే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి పక్కకు పో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు భయపడతానా అంటూ కారు డోర్ వేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు.